ఐ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంఎల్ అప్డేట్స్ ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్లో విద్యా సంస్థలకు సంబంధించి ఇక్కడ సీఎం జగన్ గారు కీలక ప్రకటన చేశారు పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను టాపిక్లోకి వెళ్ళిపోదాం సో మీరు చూడొచ్చు చదువులు పట్టవా మూడో ఏడాది నష్టపోతే ఇక పిల్లల చదువులు ఏం కావాలి సీఎం జగన్ కోవిడ్తో రెండేళ్లుగా విద్యార్థులు పరీక్షలకు దూరం కొంతమంది రెచ్చగొట్టి ఇప్పుడు టీచర్లను రోడ్డెక్కిస్తారా సంతోషంగా సంతకాలు చేసి మర్నాడే పోరు బాట టీడీపీ హయంలో మూడు లక్షల చిల్లరి మంది జీతాలు అయితే ఖర్చు అయినాయి లక్షల మందికి జీతాల ఖర్చు అయితే ఈ ఏటా పదకొండు వందల తొంభై ఎనిమిది కోట్లు అయితే అయ్యేది ఈ ప్రభుత్వం ఇప్పుడు పెంచి చెల్లిస్తున్న జీతాల వ్యాయం ఏకంగా మూడు వేల చిల్లర కోట్లు ఆర్టీసీ విలీనంతో ఈ ఏటా మూడు వేల ఆరు వందల కోట్ల భారాన్ని చిరునవ్వుతో స్వీకరించాం ఇతర రాష్ట్రాల్లో ఒక్క ప్రభుత్వమైనా కూడా ఆర్టీసీ ఉద్యోగులను పట్టించుకుందా స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఈ విధంగా అయితే చేయలేదని చెప్పేసి చెప్పారు అయితే రాష్ట్రంలో రెండేళ్ళు విద్యార్థులకు పరీక్షలు నిర్వహించలేదని పరిస్థితులు ఉత్పన్నం కాగా ఇప్పుడు కొందరు టీచర్లు రెచ్చగొడుతూ రోడ్లకిస్తే పిల్లల చదువులు ఏం కావాలని చెప్పేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అయితే ప్రశ్నించారనమాట సో ఇప్పటికే విద్యార్థులు అయితే చాలా నష్టపోయారని అందువల్లే ఇక్కడ స్కూళ్ళు కాలేజీలు పరిస్థితి బాగోపోయినా కూడా నడుపుతున్నావు అని చెప్పేసి చెప్పారు విద్యార్థుల భవిష్యత్తు కోసం అటువంటిది ఇప్పుడు టీచర్లు అందరూ కూడా రోడ్ల మీద బట్టి సమ్మెలు చేస్తూ ఉంటే ఇక విద్యార్థులు స్కూల్కి వెళ్ళిన ఉపయోగం ఏముంది స్కూల్ మూడి ఉంది అని చెప్పేసి అయితే తెలియజేశారనమాట సో ఈ నేపథ్యంలో విద్యా సంస్థలకు సంబంధించి ఇక్కడ ఉపాధ్యాయులు అందరూ కూడా ధర్నాలు చేస్తే కంపల్సరీ స్కూల్ మూడిన తప్ప వేరే ఆల్టర్నేటివ్ లేదని చెప్పేసి చెప్తున్నారు విద్యార్థులు భవిష్యత్ అంతా నాశనం అయిపోతుందని చెప్తున్నారు సో దీనికి సంబంధించి మనకి రేపు కీలక అప్డేట్ అయితే రానుందనమాట ఇక్కడ టీచర్లు అందరూ ఏం చేస్తారు ఏంటనే దానికి సంబంధించి వచ్చినట్లయితే మరొక వీడియోలో మీకు తెలియజేస్తాను ఫాలో అవుతున్నానండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి